పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో డబుల్ డిజిట్ సీట్లు గెలిపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది టికెట్ల కోసం పార్టీలో తీవ్ర పోటీ నెలకొన్న తరుణంలో అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే సుదీర్ఘ కసరత్తు చేస్తోంది చేరికలను ఆహ్వానిస్తూ బలమైన అభ్యర్థులను ఎంపిక చేస్తూ ప్రత్యర్థులను చిత్తు చేసే వ్యూహాలతో ముందుకెళ్తోంది కేంద్రంలో భాజపాను గద్దెదించేందుకు కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో రాష్ట్రం నుంచి వీలైనన్ని ఎక్కువ సీట్లు అందించటమే లక్ష్యంగా ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం కసరత్తులు చేస్తోంది రాష్ట్రంలోని పదిహేడు స్థానాలకు గాను గత ఎన్నికల్లో మూడు చోట్ల కాంగ్రెస్ గెలుపొందింది అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావటంతో ఈసారి కనీసం పద్నాలుగు చోట్లనైనా విజయం సాధించాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు ఇదే లక్ష్యాన్ని పార్టీ నేతలకు నిర్దేశిస్తున్నారు ఇది అంత సులువు కాకపోయినా వ్యూహాత్మకంగా ముందుకెళ్తే అసాధ్యం కాదని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది అభ్యర్థుల ఎంపికలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ గెలుపు గుర్రాలే ప్రామాణికంగా పార్టీ నేతలు సాగుతున్నారు పార్టీలో బలమైన నేతలు లేని చోట బయట పార్టీల నుంచి వచ్చే వారిని ఆహ్వానించాలని నిర్ణయించారు శాసనసభ ఎన్నికలకు ఎంపిక చేసినట్టుగానే లోక్సభ సమరానికి గెలుపు గుర్రాలను కాంగ్రెస్ నాయకత్వం సిద్దం చేస్తోంది ఎంపీ టికెట్ కోసం రాష్ట్రంలోని పదిహేడు నియోజకవర్గాల నుంచి ఆశావహులు ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్నారు మొత్తం మూడు తొమ్మిది మంది అర్జీ పెట్టుకోగా రెండు రోజుల క్రితం జరిగిన పార్టీ ఎన్నికల కమిటీ సభ్యుల ప్రాధాన్యత క్రమంలో అభ్యర్థుల పేర్లను ఎంపిక చేసి పార్టీకి నివేదిక అందించారు ఈ జాబితాకు సంబంధించిన హార్డ్ కాపీలను సీజ్ చేసుకుని స్క్రీనింగ్ కమిటీ స్వాధీనం చేసుకుంది పార్టీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ హరీష్ చౌదరి ఆధ్వర్యంలో అభ్యర్థుల వడపోత కార్యక్రమం కొనసాగుతోంది మహబూబ్ నగర్ నుంచి ఏఐసిసి కార్యదర్శి వంశీ వంశీచంద్రెడ్డికి టికెట్ ఇప్పటికే దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది అలాగే ఏఐసిసి హామీ మేరకు జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కర్ ను ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల్లో బరిలోకి దించుతారని తెలుస్తోంది వీటిని పక్కన పెడితే మిగతా స్థానాల విషయంలోనే స్క్రీనింగ్ కమిటీ కసరత్తులు చేస్తోంది అభ్యర్థుల ఎంపిక పట్ల పార్టీ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించటం గెలిచే సత్తా ఉన్న వారినే బరిలోకి దించే అవకాశం ఉండటంతో ఆశావహుల్లో ఆందోళన మొదలైంది ఎలాగైనా పోటీ చేయాలని భావిస్తున్న వారిలో పలువురు ఇప్పటికే ఢిల్లీకి చేరుకుని లాబియింగ్ సైతం మొదలుపెట్టారు ఈ నెలలోనే లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందనే అంచనాలతో ప్రత్యర్థులను చిత్తు చేసేందుకు కాంగ్రెస్ నాయకత్వం అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తోంది